शांति शांति सागरुडैन शिव बाबा विश्वंलो शांति स्थापन कोरकु ई सृष्टिपै अवतरिंचडं जरिगिंदी। अयिते बाबा अंटुन्नारु प्रपंचंलो एप्पुडैते अंदरू मीकु अंटू उंटारो विश्वंलो शांति अनेदी एला स्थापन अवुतदी आ समयंलो वाळ्ळकि अडगंडी विश्वंलो एप्पुडैना शांति उंडेना। रेंडो प्रश्न अड़गंदी एवरू आ शांतिनि स्थापिंचारु। मल्ली लक्ष्मीनारायण लोक चित्रं चूपेट्टेसि वील्ल राज्यंलो शांति उंडे प्रपंचंलो अनर्थं चेयिंचंडी। इला विश्वंलो एवरु शांति स्थापन चेशारने विषयान्नि प्रपंचानिकि तेलियपर्चंडि अनि अंटुन्नारु बाबा। ई रोजु मुरली डेटु जुलाई 13 2020 सारंलो बाबा अंटुन्नारु मीठे बच्चे सभी को यह खुशखबरी सुनाओ कि अब फिर से विश्व में शांति स्थापन हो रही है। मधुरमैन पिल्ललु अंदर की ई संतोषकरमैन वार्तनु चप्पंडी। एंटदी विश्वंलो मल्ली शांति स्थापन अवुतुंदी। ए पदम अक्कड इंपॉर्टेंट मल्ली शांति स्थापन अवुतुंदी अनि। बाप आए हैं एक आदि सनातन देवी देवता धर्म स्थापन करने। बाबा देवी देवता धर्मान्नि स्थापन चेयडानिकि वच्चारु। देवी देवता धर्मम यొక్క पूर्ति पेरेंटिदि आदि सनातन देवी देवता धर्ममु। अयिते ई धर्म स्थापन कोसम बाबा वच्चारु। विश्वंलो शांति उन्नप्पुडु ఒక ధర్మమే ఉంటది। విశ్వంలో శాంతి ఉన్నప్పుడు ఒక రాజ్యమే ఉంటది। విశ్వంలో శాంతి ఉన్నప్పుడు ఒక ఖండమే ఉంటది, భారత ఖండం। ఈ విషయాలు కూడా బాబా మురళిలో చెప్పడం జరిగింది। అయితే మనం కూడా ఇలా వేరే వాళ్ళకు అర్థం చేయించాలి। ఒక రాజ్యము, ఒక భాష, ఒక ధర్మము, అలానే ఒక ప్రాంతము, వేరే వేరే ప్రాంతాలు ఉండవు, ఒకే భారతదేశం అనేది ఉంటుంది అని అర్థం చేయించాలి। ప్రశ్న అడుగుతున్నారు బాబా, తుమ్ బచ్చోంకో బార్ బార్ యాద్ మే రహనే కా ఇషారా క్యూ దియా జాతా హే। పిల్లలైన మీకు ఎన్నోసార్లు స్మృతిలో ఉండాలి అని బాబా చెప్తూ ఉంటారు। ఎందుకు ఇలా పదే పదే బాబా స్మృతిలో ఉండండి పిల్లలు అని చెప్తూ ఉంటారు అని బాబా అడుగుతున్నారు। समाधान होंगे, क्योंकि एवर हेल्दी और सदा पावन बनने के लिए है ही याद। इसलिए जब भी टाइम मिले याद में रहो। स्मृति लो एंदुकु उंडाली, ओकटैते एवर हेल्दी अवडानिकी, एल्लप्पुडु गुरिंची पावनंगा अवडानिकी स्मृतिने चेयाली अंटुन्नारु। ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఏం చేయండి, స్మృతిలో ఉండండి అని చెప్తున్నారు। మరి ఎప్పుడు దొరికితే అప్పుడు స్మృతిలో ఉండండి, టైం ఎప్పుడు దొరికితే అప్పుడు స్మృతిలో ఉండండి। మరి టైం దొరుకుతదా, లేక రోజంతా లౌకిక పనులలో లౌకిక సంబంధికులు వాళ్ళతోనే బిజీ ఉంటామా? అయితే టైం తీయాలన్నమాట, గంటకు ఒక నిమిషమైనా టైం తీసి బాబును గుర్తు చేయాలి। ట్రాఫిక్ కంట్రోల్ చేసేటప్పుడు బాబును గుర్తు చేయాలి, భోజనం చేసేటప్పుడు బాబును గుర్తు చేయాలి। గుల్జార్ దాది ఒక మంచి విషయం చెప్తారు, పురుషార్థం ఎలా చేయాలి, లేక డ్రిల్ ఉన్నాయిగా అవన్నీ ఎలా ప్రాక్టీస్ చేయాలి అని దాది గారు అంటారన్నమాట। మీరు ఎప్పుడు నీళ్ళైనా తాగండి, భోజనమైనా చేయండి, ఆ సమయంలో నిరాకారి ఇంకా సాకారి ఈ అభ్యాసం అనేది చేయండి। అప్పుడు ధ్యానం పెట్టండి, నేను నిరాకారాత్మను, ఏం చేస్తున్నా, ఈ చేతుల ద్వారా గ్లాస్ తీసుకున్నా, నీళ్ళు తాగుతున్నా అని ఈ టైంలలో మీరు ప్రాక్టీస్ చేయండి। ఇలా నీళ్ళు తాగడము, భోజనం చేయడము, టీ తీసుకోవడము లేక కాఫీ తీసుకోవడము, ఇవన్నీ మనము రోజంతా ఇవన్నీ ఏదైతే చేస్తామో అన్నీ యాడ్ చేసుకుంటే ఎన్ని టైమ్స్ వచ్చేస్తుంది, అది ఓ 11 టైమ్స్ అయినా వస్తుందేమో। సో 11 టైమ్స్ డ్రిల్ అనేది మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట। ఎప్పుడు కూడా గుల్జార్ దాది గారు ఈ విషయము చెప్తూ ఉంటారు।
అయితే టైం తీసి బాబును గుర్తు చేయాలి. సవేరే సవేరే స్నాన్ ఆది కర్ ఫిర్ ఏకాంత్ మే చక్కర్ లగావో యా బేట్ జావు. ప్రొద్దు ప్రొద్దున స్నానం చేసేయండి. ప్రొద్దు ప్రొద్దున స్నానం చేస్తే ఫ్రెష్ అయిపోతాం కదా. ఇంకా మళ్ళీ ఏకాంతంలో ఒకవేళ నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయండి, లేక కూర్చొని స్మృతి చేయండి. యహాతో కమాయి హీ కమాయి హే. సంగమయుగం అంతా సంపాదనతో ఎప్పుడు సంపాదించుకోవచ్చు. ఇంకా మధువనం వెళ్తే ఇంకా సంపాదననే సంపాదన, ఎందుకంటే టైమే టైం ఉంటుంది అక్కడ. యాదసే హీ విశ్వకే మాలిక్ బంజాయింగే. స్మృతి చేస్తూ మీరు విశ్వానికి యజమాని అవుతారు అంటున్నారు బాబా. ఓం శాంతి. మిఠే బచ్చే జాంతే హే ఇస్ సమయ సభీ విశ్వమే శాంతి చాహతే హే. యహ ఆవాజ్ సుంతే రహతే హే కి విశ్వమే శాంతి కైసే హో. ప్రపంచంలో అందరూ శాంతి కోరుతున్నారు. ఇంకా ఎంతోమంది ఎన్నో విషయాలు శాంతి కోసం చెప్తూ ఉంటారు, అవన్నీ కూడా వింటూ ఉంటారనమాట. పరంతు విశ్వమే శాంతి కబ్ థీ జో అబ్ ఫిర్ చాహతే హే ఏ కోయి నహీ జాంతే. కానీ ఈ ప్రశ్నకు మాత్రం జవాబు ఇవ్వలేరు. ఏ ప్రశ్న అది? ముందు ఎప్పుడైనా విశ్వంలో శాంతి ఉండేనా? ఈ ప్రశ్నకు జవాబు వాళ్ళు ఇవ్వలేరు. తుంబచ్చే జాంతే హో విశ్వమే శాంతి థీ జబిన్ లక్ష్మీనారాయణ కా రాజ్య థా. లక్ష్మీనారాయణల రాజ్యంలో విశ్వంలో శాంతి ఉండే, జవాబు మీకు తెలుసు. అలానే శాంతి ఎవరు స్థాపన చేస్తారు? యహ మనుష్య నహి జాంతే హే తుమ్ బచ్చోకో బాప్నే సంజాయా హే తుమ్ కిస్కో భీ సంజా సక్తే హో. ఈ విషయం కూడా మీకు శివ బాబా చెప్పారు, అందుకోసం మీరు శివ ఈ జ్ఞానము వేరే వాళ్లకు చెప్పగలరు. మీకు తెలుసు ఏంటని? ఇస్ సమయ బాప్ జిస్కో రుద్ర శివ భీ కహా జాతా హే ఉస్నే యజ్ఞ జ్ఞాన యజ్ఞ రచా హే విశ్వమే శాంతి అబ్ స్థాపన్ హో రహీ హే. అయితే శివ పరమాత్ముడు ఈ సమయంలో జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించి ప్రపంచంలో శాంతి స్థాపన అనేది చేస్తున్నారు. సతయుగ నయి దునియా మే జహా శాంతి థీ జరూర్ రాజ్య కర్నే వాలే భీ హోంగే. నిరాకారీ దునియాకే లియే తో నహీ కహెంగే విశ్వమే శాంతి హో. నా పరంధామం గురించే ధ్యానం కదా, విశ్వంలో శాంతి ఉండాలి అని. విశ్వంలో పరంధామం రాదు. విశ్వమంటే ఈ సృష్టి. ఈ సృష్టిపై మనం అందరము ఏదైతే పాత్ర వహిస్తున్నామో ఆ పాత్ర వహిస్తున్న ఈ స్థానాన్ని విశ్వము అని అంటారంటున్నారు బాబా. బాబా మీరు ఎలా సర్వీస్ చేయాలి అని విషయం అర్థం చేయిస్తూ అంటున్నారు. బడే బడే మందిర్ బనానే వాళ్ళకో భీ తుమ్ లిఖ్ సక్తే హో కి విశ్వమే శాంతి ఆజసే 5000 వర్ష పెహలే థీ జబ్ ఇన్కా రాజ్య థా జిన్కే హీ తుమ్ మందిర్ బనాతే హో. లక్ష్మీనారాయణల మందిరాలు తయారు చేసే వాళ్లకు ఇలా సందేశం ఇవ్వండి, వీళ్ళ రాజ్యంలో విశ్వంలో శాంతి ఉండే, వీళ్ళ మందిరాలు మీరు తయారు చేశారు. భారత్ మే హీ ఇన్కా రాజ్య థా ఆర్ కోయి ధర్మ నహీ థా. భారతదేశంలోనే వీళ్ళ రాజ్యం ఉంటే ఇంకా సమయంలో ఏ ధర్మం లేకుండే. ఏ తో సహజ హే ఆర్ సయానప్కి బాత్ హే. ఏదైతే చాలా సహజమైన మాట, ఇంకా సయానప్ అంటే చాలా అర్థం చేసుకునే విషయము అని అంటున్నారు బాబా. డ్రామా అనుసార్ ఆగే చల్ సబ్ సమజ జాయింగే తుమ్ యహ ఖుష్ఖబరీ సబ్కో సునా సక్తే హో ఛపా భీ సక్తే హో బ్యూటిఫుల్ కార్డ్ పర్. మీరు వేరే వాళ్ళకు సందేశం ఎలా ఇవ్వండి? చక్కని ఇన్విటేషన్స్ తయారు చేయండి, చక్కగా కార్డ్ తయారు చేయండి. ఈ రోజుల్లో అయితే ఏం చేస్తారు, ఇన్విటేషన్స్ కూడా అన్నీ వాట్సాప్లో పోతున్నాయి. అయితే వాట్సాప్లో అంటే మంచిగా తయారు చేసి మీరందరికీ ఈ విషయము అర్థం చేయించండి అని చెప్తున్నారు. వేరే వాళ్ళకి ఎలా అర్థం చేయించాలి జ్ఞానము, దాని గురించి బాబా అర్థం చేయించారు. బచ్చియా భప్కేసే బేట్కర్ సంజాయ్ బాహర్కా సిర్ఫ్ ఆర్టిషియల్ భప్కా నహీ చాహియ. అయితే బాబా అంటున్నారనమాట, కన్యలు అనుకోండి, మాతలు అనుకోండి, ఎవరైనా అన్నయ్యలు, అందరము జ్ఞానం అనేది ఎలా చెప్పాలంటే చాలా ఈశ్వరీయ నశలో చెప్పాలి అని అంటున్నారు బాబా. మళ్ళీ ఏమంటున్నారు, బాహర్ కా సిర్ఫ్ ఆర్టిఫిషియల్ భప్కానే చెయ్య, బయట షో అవసరం లేదు, కానీ మీరు చెప్పేటప్పుడు మాత్రము చాలా ఈశ్వరీయ నశలో
ज्ञानमु वेरे वालकु चप्पंडी। आजकल तो आर्टिफिशियल भी बहुत निकले हैं, एंतो मंदी आर्टिफिशियल वालू योगाभ्यासमनी योगमनी मेडिटेशननी चप्पे वाले एंतो मंदी उन्नर। मीरैते अटुवंटी शो चेयरु, मीरु नशतो चप्तारु, मीरेवरुन्नारु, यहाँ तो पक्के ब्रह्मा कुमार कुमारिया चाहिए, इकड़ैते चाला पक्का ना ब्रह्मा कुमार कुमारियलु अंटे దృఢంగా బాబా చెప్పున్న శ్రీమతాన్ని దృఢంగా పాటించేవాళ్ళు, బాబా చెప్పే ప్రతి మాటను బాబాపై బాబా ఇస్తున్న జ్ఞానంలో అన్నిట్లో కూడా పూర్తి నిశ్చయం ఉన్న పిల్లలు వాళ్ళు బ్రహ్మ కుమార్ కుమారీలు కావాలి అని అంటున్నారు బాబా. అయితే బాబా ఎప్పుడు 21 జన్మల సుఖం ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా, ఈరోజు బాబా ఏమంటున్నారు తెలుసా? బాబా అంటున్నారు 21 జన్మల వరకే సుఖం ఉంటుంది, ఏంటి దాని తర్వాత ద్వాపర యుగంలో కూడా మీకు సుఖం అనేది ఉంటుంది. ఎన్ని జన్మలు ఉండొచ్చు టోటల్ మనకు సుఖం అనేది ఎన్ని జన్మలు ఉండొచ్చు చూడండి బాబా ఏమంటున్నారు. బచ్చోం కో బడీ ఖుషీ హోనీ చాహియే, బాబానే సమ్జాయా హే 50-60 జన్మ తుమ్ సుఖ పాతే హో. ఒక 21 జన్మల వరకు సుఖం, ఇంకా దాని తర్వాత ఫాస్ట్ దుఃఖం అయిపోతుందని కాదు. చంద్రుడి యొక్క కళ కూడా నెమ్మదిగా దిగుతుంది కదా, అలానే మనకు కూడా దుఃఖం అనేది నెమ్మదిగా వస్తుంది, సడన్లీ దుఃఖం అనేది రాదు. అందుకోసము ఒక 50-60 జన్మల వరకు మీకు సుఖం ఉంటుందని చెప్తున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు ఈ విషయం అర్థం చేయిస్తూ, 50-60 జన్మలు మీకు సుఖం ఉంటుంది, ద్వాపర్ మేబీ తుమ్హారే పాస్ బహోత్ ధన్ రహతా హే, దుఃఖతో బాద్మే హోతా హే. అయితే ద్వాపర యుగంలో కూడా చాలా ధనం ఉంటుంది మీ దగ్గర, దుఃఖం తర్వాత వస్తుంది. ఎప్పుడు అన్ని అర్థం చేయించారు. రాజాయ జబ్ ఆపస్ మే లడతే హే ఫూట్ పడతీ హే తబ్ దుఃఖ షురూ హోతా హే. రాజులు ఎప్పుడైతే ఆపస్లో కొట్లాడి పెట్టుకుంటారో నా ఇంకా అప్పుడు డివిజన్స్ అయిపోతాయి, అప్పుడు దుఃఖం మొదలవుతుంది. పెహలే తో అనాజ్ భీ సహజ సస్తా హోతా థా, ఫ్యామిన్ ఆది భీ బాద్ మే పడతీ హే, తుమ్హారే పాస్ బహోత్ ధన్ రహతా హే. అయితే ముందు కాలం ఎలా ఉండేది నా అన్నీ తినే పదార్థాలు అవన్నీ కూడా బియ్యము పప్పులు అవన్నీ కూడా చాలా బాబా అంటున్నారు సస్తా అంటే ఎక్కువ ధర అనేది లేకుండే ఇవన్నీ కూడా ఏదైతే న్యాచురల్ కెలామిటీసో ఈనాడు ఉన్నాయి కదా ఆ న్యాచురల్ కెలామిటీస్ కూడా ముందు అంతా లేకుండే అని అంటున్నారు. మీ దగ్గర ధనం కూడా బాగుండే, సతో ప్రధాన్సే తమో ప్రధాన్ మే ధీరే ధీరే అతే. ఇది మెయిన్ విషయం బాబా ఏం అర్థం చేస్తున్నారంటే సత్వ ప్రధాన ఆత్మ తమో ప్రధానంగా నెమ్మదిగా అవుతుంది, సడన్గా అలా అవ్వదన్నమాట. అయితే మీ సుఖం కూడా నెమ్మదిగా తక్కువ అవుతూ పోతుంది, 50-60 జన్మల వరకు కూడా మీకు సుఖం ఉంటుందని చెప్తున్నారు బాబా. అంటున్నారు స్మృతిలో కూడా మాయా తుఫాన్లు వస్తాయి, కానీ స్మృతి చేయడంలో శ్రమపడాలి, మంచి పదవి పొందాలనేది ఎప్పుడు కూడా మీకు లక్ష్యం ఉండాలి కదా. ఈ విషయం ఎలా చెప్పారు చూడండి బాబా. అయితే పిల్లలు శ్రమపడాలంటున్నారు బాబా స్మృతిలో ఉండడానికి. యాదమే నా రహనేకే కారణ హీ ఫిర్ మాయాకే తుఫాన్ ఆతే హే, యాదమే రహకర్ పూరా పావన్ నహీ బనేంగే తో సజా ఖానీ పడేగి. బాబా స్మృతిలో మనం ఎక్కువ ఉండం అనుకోండి అప్పుడేమవుతుంది, లెక్కాచారం ఉండిపోతుంది, అప్పుడు మనకు శిక్ష అనేది ఉంటుంది, అప్పుడు పదవి కూడా మరి భ్రష్టమైపోతుంది. ఇలా ఎప్పుడు అనుకోకూడదు. ఎలా ఎసే నీ సమజన స్వర్గమేతో జాయింగేనా, ఆ ఏమైందిలే పదవి తక్కువ అయితే స్వర్గంలో అయితే వెళ్తున్నాంగా, ఇలా సంకల్పాలు మనలో రాకూడదు. అరే మార్ ఖాకర్ పాయి పెసేక సుఖ పానా ఏ కొయి అచ్చా హే క్యా. తండ్రి కదా వావా, ఆయనకుంది నా పిల్లలందరూ కూడా లక్ష్మీనారాయణలు అవ్వాలని. అయితే ఏమంటున్నారు, ధర్మరాజు దగ్గర శిక్ష పొంది ఇంకా దాని తర్వాత ఏదో పదవి అనేది పొందడము మరి ఇది మంచి విషయమా పిల్లలు? ఇలాగ చిన్న పదవిలో సంతోషపడకండి, మంచిగా ఈశ్వర్య చదువు చదవండి, ధర్మరాజు దగ్గర ఎటువంటి శిక్ష అనేది మీకు దొరకకూడదు, అలా మీరు తయారవ్వండి, అప్పుడు మీకు ఉన్నతమైన పదవి అనేది లభిస్తుంది అన్నమాట. మనుష్య ఊంచ్ పద్ పానేకెలియే కిత్నా పురుషార్థ కర్తే హే ఎసే నహికి జో మిలాసో అచ్చా. ప్రపంచంలో కూడా మనుషులు ఎప్పుడు కూడా ఉన్నతమైనది పొందాలేదైనా అని ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ఏది దొరికితే దాంట్లో సరిపోడ్చుకుంటామనేది కాదు కదా. ఇప్పుడు మనం కూరగాయలు కూడా కొనడానికి వెళ్తే మంచి మంచి ఒక్కొక్కటి చూసి చూసి తీసుకుంటాం,
మరి పదవి అంటే ఏ దొరికితే ఆ పదవి తీసుకుంటామా? కాదు కదా, అన్నిట్లో మంచి పురుషార్థం అనేది చేయాలి. అయితే పిల్లలు ఎప్పుడు కూడా మనసు చిన్నగా చేసుకోకండి అని బాబా అర్థం చేయిస్తున్నారు. విశేషంగా మాయ ఎక్కువ ఎక్కడ సతాయిస్తుంది మనకు, ఎక్కువ మాయ ఆపోజిషన్ దేంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తామంటే బాబా యొక్క స్మృతిలో. అందుకోసము స్మృతిలో ఎప్పుడు కూడా మనసును చిన్నపరుచుకోకండి అని అర్థం చేస్తూ బాబా అన్నారనమాట. అభి ఘర్ జానా హే తో బాప్కో యాద్ కర్నా హే జిస్సే పాప కట్తే హే పరంతు బచ్చోసే యాద్ కీ మెహనత్ పహుంచ్తీ నహీ హే. బాబా అంటున్నారు స్మృతిలో ఉండడము అన్నిటికన్నా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది అది, కానీ పిల్లలు అంత శ్రమపడలేరు ఈ సబ్జెక్ట్లో. అయితే ఎలా ఉంటారు, చాలా అల్బేలా నిర్లక్ష్యత్వం ఉంటుంది అనమాట. సవేరే ఉఠతే నహీ హే ప్రొద్దున లేవాలంటే కష్టం అనిపిస్తుంది. అగర్ ఉట్టే హే తో మజా ఆతా నహీ హే లేస్తే కూడా అంత ఆనందం రాదు. నీంద్ ఆనే లక్తీ హే తో సో జాతే హే మళ్ళీ నిద్ర సత్తా ఇస్తుంది. అప్పుడు ఇంకేం చేస్తారు, ఏంటో బాబా ఏం యోగం కుదురుతలేదని నిద్రపోతారు. హోప్లెస్ హో జాతీ హే పిల్లలు ఇలా ఆశను వదులుకుంటారు. బాబా అంటున్నారు బచ్చే ఏ యుద్ధ కా మైదాన హే ఇస్మే హోప్లెస్ నహీ హోనా హే. ఎంత ధైర్యం ఇస్తారు చూడండి. ఏమంటున్నారు, మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు, మరి మాయా మిమ్మల్ని ఏ విధంగా అయినా ఎదుర్కొంటుంది కదా, అందుకోసం హోప్లెస్ అవ్వకండి. యాదకే బలసేహి మాయాపర్ జీత్ పానీ హే. మీరు స్మృతిలో ఉంటేనే కదా మాయపై విజయం అనేది పొందగలరు. ఇస్మే మెహనత్ కర్నీ హే బహుత్ అచ్చే అచ్చే బచ్చే జో యథార్థ రీతి యాద్ నహీ కర్తే చార్ట్ రఖనే సే ఘాటే ఫాయిదే కా పతా పడ్ జాతా హే. అయితే స్మృతిని పెంచడానికి ఏం చేయమంటున్నారు చూడండి బాబా. యథార్థంగా పిల్లలు స్మృతిలో ఉండరు, మరి స్మృతిని పెంచడానికి ఏం చేయండి అంటే చార్ట్ పెట్టండి. చార్ట్లో రోజు చూస్తుండండి, నా స్మృతి యొక్క చార్ట్ పెరిగిందా లేదా, నా ధారణ మంచిగా ఉండేనా లేదా, నేను వ్యవహారం మంచి చేశానా లేదా. ఎక్కడైనా కొంచెం ఎక్కువ తక్కువ అవుతే మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని సరిదిద్దుకోండి అంటున్నారు బాబా. కేతే హే చార్ట్ నేతో మీరి అవస్థామే కమాల్ కర్దీ. కొందరు పిల్లలు ఈ అనుభవం కూడా చేస్తారు, చార్ట్ అనేది పెట్టిన తర్వాత నా స్థితిలో చాలా చేంజ్ వచ్చిందని. మరి మీ ఎక్స్పీరియన్స్ ఏంటిది? అందుకోసము స్మృతి యొక్క చార్ట్ గురించి తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి, చార్ట్ పెట్టాలి. అప్పుడు బాబా అంటున్నారు, మీరు ఏదైతే నిరాశ అయిపోయారు కదా, స్మృతి చేయలేకపోతున్నాము, పురుషార్థంలో అంత ఫాస్ట్ లేము, దాని అన్నిట్లో కూడా ఒక చేంజ్ వస్తుంది అన్నమాట. దానికి ఒక యుక్తి చెప్తున్నారు బాబా. ఏంటది బాబా అంటున్నారు, చార్ట్ అనేది పెట్టండి అని. చార్ట్లో చూడండి అంటున్నారు బాబా. ఏంటని, ఎవరికైతే దుఃఖం ఇవ్వలేదు కదా, రోజంతా నేను మంచి కర్మలు చేశానా. ఎందుకంటే బాబా అంటున్నారు జోకరేగా సోపాయేగా, ఎవరు ఏ విధమైన కర్మలు చేస్తే అటువంటి ప్రాప్తి అనేది పొందుతారు కదా. అయితే మీది ప్రతి ఒక్కొక్క క్షణము మోస్ట్ వాల్యుబుల్ ఉన్నారు, మీది ప్రతి ఒక్కొక్క క్షణము మోస్ట్ వాల్యుబుల్ ఉంది అని అంటున్నారు బాబా. అందుకోసము మీ యొక్క సమయంపై మీరు శ్రద్ధ ఉంచండి. బచ్చోంకో ఫిర్ భీ సమ్జాతే హే చార్ట్ రఖో తో బహుత్ ఫాయిదా హోగా. మళ్ళీ మళ్ళీ అంటున్నారు చూడండి, మూడు సార్లు వచ్చేసింది ఇంత లాస్ట్ పేజ్లో ఉంది ఈరోజు. చార్ట్ ఉంచండి పిల్లలు, మీకు చాలా దాంట్లో లాభం అనేది అవుతుంది. నోట్ కర్నా చాహియే సబ్కో పగామ్ దేతే జావ్ చుప్ కర్కే నై బేటు. అందరికీ మీరు ఏం చేయండి, సందేశం కూడా ఇవ్వండి అని మళ్ళీ ట్రైన్లో పోతే ఇక్కడ పోతే అక్కడ పోతే అందరికీ సందేశం ఇవ్వాలి అని అర్థం చేయించారు. అయితే ఇలా విశ్వంలో శాంతి స్థాపన కోసం ఏం చేయాలి, ఎప్పుడుండే విశ్వంలో శాంతి, మళ్ళీ చార్ట్ అనేది ఎలా పెట్టాలి, ఎలా ఇంపార్టెంట్ చార్ట్ పెట్టడము, ఈ విషయాలన్నీ ఈరోజు మురళిలో బాబా చెప్పడం జరిగింది. ఓం శాంతి.